అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతుల వెతలు మీ పత్రికల్లో ప్రధాన శీర్షికలు, రైతుల వెతలు. కానీ ఈరోజు తెలంగాణ స్వయం పాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో రైతుల ఖాతాలు ఈరోజు పతాక శీర్షికలైనాయి. ప్రతినిత్యం పతాక శీర్షికలుగా ప్రతి పత్రికల్లో వస్తూ ఉన్నాయి. రైతు బంధు రూపంలో ప్రతి రైతు ఖాతాలో ఈరోజు 63-64 లక్షల మంది రైతుల ఖాతాల్లో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడి సహాయం ఏదైతే ఈరోజు జరుగుతూ ఉందో, ఇది ఖచ్చితంగా వ్యవసాయ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం. అందుకే అన్నదాతకు అడుగడుగున నిలిచిన, అండగా నిలిచిన గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతుల పక్షాన, మా పార్టీ పక్షాన హృదయపూర్వకంగా వారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా కొన్ని సందర్భాలు గుర్తు తెచ్చుకుంటే కళ్ళెంబడ నీళ్ళొచ్చే పరిస్థితి. తెలంగాణ ఏర్పడకముందు ఆనాడు తెలంగాణ రైతుల కష్టాలు ఎట్లుండేనో ఒక్కసారి మీకు, మీ ద్వారా ప్రజలకి, మీ ద్వారా రాష్ట్రంలోని రైతన్నలకి గుర్తు చేయించే ప్రయత్నం స్వల్ప కాలంలోనే చేసే ప్రయత్నం నేను చేస్తాను. నాడు బోర్ల మీద పంటలు, బోర్ల కింద పంటలు, బోర్ల వడ్డ బతుకులు, బోర్ల రామ్రెడ్డి వంటి బిరుదులు, ఫెయిల్ అయిన బోర్లే ఇంటి పేర్లుగా మారిపోయిన వైనం ఆనాడు. మీకు గుర్తుండాల, ముషంపల్లి అనే ఒక ఊర్లే బోర్ల రామ్రెడ్డి అనే పేరే. 58 బోర్లేసి బొక్క బోర్ల పడి ఎటుగాని పరిస్థితుల్లో ఇరుక్కొని పోతే ఆయన పేరే, ఆ రైతన్న పేరే బోర్ల రామ్రెడ్డిగా మారిపోయిన పరిస్థితి. మూడు ముక్కల్లో చెప్పాలంటే ఆనాడు తెలంగాణ రైతు దుస్థితి ఎట్లుండే అంటే, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, లాక్కొని పోయే స్టార్టర్లు, విద్యుత్ డిపార్ట్మెంట్ వచ్చి గుంజుకపోయే స్టార్టర్లు, ఇది ఆనాటి పరిస్థితి. నెర్రెలు బారిన నేలలు, నోళ్లు తెరిచిన బాయిలు, పాతాళంలో భూగర్భ జలాలు, కరెంటు తిప్పలు, తీర్చలేని అప్పులు, కాలిపోయిన మోటార్ల కుప్పలు, ఇది ఆనాడు సమైక్య పాలనలో రైతన్న యొక్క దుస్థితి. పంటలు అమ్మబోతే లూటి, విత్తనాలు ఎరువులు కొనబోతే లాఠీ, ఇది ఆనాడు అక్షర సత్యం కాదా? దయచేసి తెలంగాణ రైతన్నలు ఆనాటి చేదు జ్ఞాపకాలను ఒక్కసారి నిమ్మరేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ అక్కడ అని కాదు, రాష్ట్రంలోని ఏ రైతైనా ఆనాడు 10 జిల్లాల్లో ఎక్కడైనా వారు పడ్డ కష్టాలు ఇప్పుడు నేను చెప్పినవే. మొదటి నుంచి ఉమ్మడి పాలనలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి పరిస్థితి. రైతుకు కనీసం మద్దతు లేదు ప్రభుత్వం నుంచి, రైతు పండించే పంటకు కనీసం మద్దతు ధర లేదు. 10 ఎకరాల ఆసామి కూడా పట్టణానికి వలస వచ్చి కూలీ చేసుకునే దుస్థితి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేనా లేకుండేనా ఒకసారి గుండె మీద చేసుకొని తెలంగాణ రైతన్నలు, తెలంగాణలోని ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆనాడు మీకు గుర్తుండాలి, మన రాష్ట్రం అంటేనే, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటేనే అక్షర క్రమంలోనే కాదు, రైతుల ఆత్మహత్యల్లో కూడా ఫస్ట్ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, వ్యవసాయ దిగుబడిలో మాత్రం లాస్ట్. రైతుల ఆత్మహత్యల్లో ఫస్ట్, వ్యవసాయ దిగుబడిలో లాస్ట్. పాము కాట్లు, కరెంటు షాకులు, వ్యవసాయం అంటేనే ఆనాడు ప్రాణాలతో చెలగాటం, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క వాస్తవ ముఖచిత్రం. ఇదేదో నేను చెప్తున్న అతిశయోక్తి కాదు, ఇంకోటి కాదు. సాగునీటి వసతి లేదు, ప్రాజెక్టులకు దిక్కు లేదు, రైతు బతుకు భరోసా లేదు, ఛిద్రమైన బతుకులు, చితికిపోయిన జీవితాలు, ఇది ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి పరిస్థితి. పాలకులు మారచ్చు, ఒక గవర్నమెంట్ పోయి ఇంకో గవర్నమెంట్ రావచ్చు, ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ అధికారంలో రావచ్చు, కానీ ఆనాటి పాలకులంతా వీళ్ళు వాళ్ళనేం లేదు, అన్నీ అందరూ ఒకటే ఘటన కట్టవలసిన వాళ్ళే. అందరూ కూడా ఆనాడు అన్నం పెట్టిన రైతుకు సున్నం పెట్టిన వాళ్ళే తప్ప ఏ ఒక్కరూ కూడా ఆనాడు రైతును కాపాడాలని కానీ, వారికి మద్దతు ఇవ్వాలని కానీ, వారి గురించి, వారి కష్టాన్ని లోతుగా అర్థం చేసుకున్న వాళ్ళు కానీ లేరు. ఇది వాస్తవం. ఆనాడు భూమికి విలువ లేదు, తెలంగాణలో భూమికి విలువ లేదు, రైతుకు గౌరవం లేదు, ఇది వాస్తవం. కావాలంటే మీరు 7.5 ఏళ్ల కిందట జరిగిన మీ మీ స్టోరీలో చూడొచ్చు, మీరు మీ టీవీల్లో, మీ పత్రికల్లో ఆనాడు మీరే రాసిన వార్తలు, మీరే చూపెట్టిన ఫుటేజులు మీరు ఒకసారి ఆర్కైవ్స్లోకి పోతే మీకే దొరుకుతాయి, మీరే చూడవచ్చు. నేను చెప్పింది అబద్ధమా? వాస్తవం మీరే చూడొచ్చు. 7 ఏళ్ల కిందట మీ చూపెట్టిన దృశ్యాలే ఒక్కసారి నెమరు వేసుకుంటే, మీరు టీవీల్లో ఆనాడు పుంకాను పుంకాలుగా ప్రచురించిన డాక్యుమెంటరీలో ఒక్కసారి నెమరేసుకుంటే, కటిక చీకట్లు, కరువు కూరలు, ఎండిపోయిన బోర్లు, బీడుబడ్డ భూములు, ఇడిచిపెట్టిన ఇండ్లు, వలవలో ఏడుచుకుంటూ వలసలు, పాలమూరు ఒక్క జిల్లా నుంచే 15 లక్షల మంది రైతు కూలీలు వలసపోయిన పరిస్థితి. రైతే కావచ్చు,
రైతు కూలే కావచ్చు. 10 ఎకరాల పొలం ఉన్న ఆసామైన పట్నంపై కూలీ చేసుకునే దుస్థితి ఆనాడు. చేనుకాడ చెట్లకేలాడే శవాలు. ఊరు వల్లకాడు. కొన్ని కొన్ని ఊళ్ళకు పోతే బచ్చన్నపేట అని ఒక ఊరు ఉంటుంది వరంగల్ జిల్లాలో, ఈరోజు జనగామ జిల్లాలో ఉన్నది. ఆ ఊరికి ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో పోతే, ఒక సమావేశం పెడితే, మీటింగ్ పెడితే 90% మంది పెద్ద మనుషులు ఉన్నారు. అరే ఏందా ఎవరు పిల్లలు కనబడతలేరంటే, అందరూ బతుకు తెరువు కోసం వలసపోయింది సార్, మీ దగ్గరనేనా? అట్లాంటి పరిస్థితి. ఆనాడు ఊరు వల్లకాడు. రైతు అంపశయ్య మీద భీష్ముడు. రైతును శిలువ ఎక్కించి చేతులకు కాళ్లకు మొలలు కొట్టిన పరిస్థితి ఆనాడు. నకిలీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు, పోలీస్ స్టేషన్లో ఎరువులు, పెట్టుబడి బుట్టక తిప్పలు, మెడ మీద మిత్తుతో పెట్టిన కత్తులు, కరెంట్ అడిగితే కాల్పులు, ఇది ఆనాడు తెలంగాణ ఏర్పడకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాస్తవ ముఖ చిత్రం. ఇంకా దరిద్రం ఏంటంటే, మా ఆర్మూర్ ఎమ్మెల్యే ఇన్నే ఉన్నాడు, ఎర్రజొన్న బకాయిలు అడిగితే రైతుల మీద కాల్పులు, బకాయిలు అడిగితే తూటాలు, అన్నదాతకు అరిగోసలు, రైతన్న చుట్టూ రాబందులు. ఒక దిక్కు అంజుమన్ బ్యాంకు పిక్కదినుడు, ఇంకో దిక్కు కమర్షియల్ బ్యాంకు పిక్కదినుడు, ఇంకో దిక్కు వడ్డీ వ్యాపారి పిక్కదినుడు, ప్రభుత్వం సహకారం సున్నా. మరి ఆత్మహత్య చేసుకోక ఎక్కడ పోవాలి? ఇది ఆనాటి పరిస్థితి. కానీ ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే, ఇప్పుడు నేను చెప్పింది వాస్తవమా కాదనే పాత్రికేయ మిత్రులను కొడతా ఉన్నాను. దయచేసి 10 ఏళ్ల కిందట మీరు రాసిన కథనాలు, 10 ఏళ్ల కిందట మీరే చెప్పిన, మీరే చేసిన స్టోరీసు ఒకసారి మీ ఆర్కైవ్స్లోకి తొంగి చూడండి, ప్రజల దృష్టికి కూడా తీసుకొని రండి. నేను చెప్పింది అవాస్తవమైతే మమ్మల్ని కూడా ఎండగట్టండి, చీల్చి చెండాడండి, మాకు కూడా అభ్యంతరం లేదు. ఈరోజు నేను చెప్తా ఉన్నా సాధికారంగా చెప్తా ఉన్నా, రాష్ట్రంలో ఒక మంత్రిగా, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చెప్తా ఉన్నా, ఈరోజు మీరు తెలంగాణలో ఎక్కడికన్నా పోండి, పచ్చని పొలాలు, పాడి పంటలు, ధాన్యం రాసులు, అలుగులు బారే చెరువులు, చేదబాయిలో చేతికందే నీళ్లు, భూగర్భ జలాలు ఈరోజు ఉవికి పైకి వచ్చినాయి. ఒక మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్లు భూగర్భ జలాలు పెరిగి ఐఏఎస్ అధికారులకు శిక్షణనిచ్చే లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో యువ ఐఏఎస్ అధికారులకు ఈరోజు తెలంగాణ నీటి సంరక్షణ విధానాలు వారికి పాఠాలైనాయి. ఒక సిరిసిల్ల జిల్లా, మా కరువును జిల్లా, మాది మెట్ట ప్రాంతం, కరువు జిల్లా సిరిసిల్ల, అట్లాంటి జిల్లా ఈరోజు భూగర్భ జలాల సంరక్షణలో, భూగర్భ జలాలను పైకి తీసుకొని రావడంలో ఒక ఆదర్శ జిల్లాగా, మొత్తం భారతదేశంలోని ఐఏఎస్ అధికారులకు శిక్షణనిచ్చే ముసోరి అకాడమీలో, లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో అదొక పాఠ్యాంశంగా మారింది. నిరంతర కరెంటు వెలుగులు, వాపసు వస్తున్న వలసలు. ఒక పాలమూరులో రివర్స్ మైగ్రేషన్ ఈరోజు జరుగుతున్నది. ఒకవైపు రివర్స్ పంపింగ్ జరుగుతున్నది, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు రివర్స్ పంపింగ్ అవుతున్నది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా. ఇంకోవైపు రివర్స్ మైగ్రేషన్ పాలమూరులో అవుతున్నది, వలసలు పోయిన కూలీలు వాపసు వస్తూ ఉన్నారు, పాత ఇండ్లను కొత్తగా సదురుతున్నారు. ఊళ్ళలకు పండుగప్పుడు మాత్రమే సదిరించుకుందరు ఇదివరకు, ఇప్పుడు అట్లా కాదు. వ్యవసాయం బాగయ్యి, రాష్ట్రంలో సాగు బాగైన తర్వాత బ్రహ్మాండంగా పాతిండ్లకు సున్నాలు వేసుకోవడం, సదిరించుకోవడం బ్రహ్మాండంగా. ఊరు తెరలైన ఊరు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది. ఆగమైన రైతు ఇప్పుడిప్పుడే బాగుపడతా ఉన్నాడు. ఇవాళ చేను చెలక అంటే బంగారు తునుకైంది తెలంగాణలో. భూమిపుత్రుడి పాలనలో భూమి ధర పెరిగింది, రైతు దర్జా పెరిగింది, ఇది వాస్తవం. రాష్ట్రంలో ఎక్కడ ఈరోజు ఏ ప్రాంతానికన్నా పోండి మీరు, 10-15 లక్షల ఎకరాలకు తక్కువ భూమి ఎక్కడ లేదు. నిజంగా చెప్పాలంటే ఒక మాటల, ఆనాడు అమ్ముకుందామని కొనేటోడు లేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇవాళ కొందామంటే అమ్మేటోళ్ళు తక్కువ ఉన్నారు. ఇది కూడా వాస్తవం, మీరు గమనించండి. కావాలంటే రియల్ ఎస్టేట్ భారతదేశం అంతా ఒక తీరుగున్నది, తెలంగాణలో ఒక తీరుగున్నది. ఎందుకున్నది? ఎందుకంటే ఇక్కడ అట్లున్నది కథ. ఇక్కడ స్టేబుల్ గవర్నమెంటు, ఏబుల్ లీడర్షిప్ వల్ల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు, ఎట్లా జరిగినాయి, ఎందుకు జరిగింది అంటే చాలా ఇంటర్వెన్షన్స్ ప్రభుత్వం తరపున. తెలంగాణ ఒకనాడు రైతుల ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న తెలంగాణ, మేం చెప్పడం కాదు, భారత ప్రభుత్వం పార్లమెంటు వేదికగా NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటాను ఉటంకిస్తూ వారు చెప్పిన మాట కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పార్లమెంటులో, రైతుల ఆత్మహత్యలను తగ్గించేదానిలో, గణనీయంగా తగ్గించడంలో నంబర్1గా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నది. అత్యల్పంగా ఆత్మహత్యలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయంటే తెలంగాణలో అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే ఈరోజు మాకు కితాబిస్తూ ఉన్నది. ఇది వాస్తవం కాదా? పార్లమెంట్లో వారు చెప్పింది వాస్తవం కాదా? NCRB డేటా అవాస్తవమా? అదేవిధంగా ఆనాడు రైతుకు సాయం చేయాలనే ఆలోచన లేని పరిస్థితి నుంచి అగమ్యగోచరంగా ఉన్న వ్యవసాయాన్ని
ఒక గమ్యం వైపు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో నడిపించింది కేసీఆర్ గారు కాదా? ఇది వాస్తవం కాదా? 7.5 ఏళ్లలో ఆనాడు ఒకనాడు మహాకవి దాశరథి గారు అన్నారు, నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఈరోజు తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు, 3 కోటి టన్నుల ధాన్యాగారంగా మార్చింది తెలంగాణ రైతన్న, ఆయనకు మద్దతుగా నిలబడ్డ పెద్ద రైతు కేసీఆర్ కాదా? ఇది వాస్తవం కాదా? అదేవిధంగా ఒకనాడు అన్నమో రామచంద్ర అని అలమటించిన తెలంగాణ ఈరోజు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మారిందంటే దానికి కారణం తెలంగాణ రైతు, ఆయనకు అండగా నిలబడ్డ కేసీఆర్ కాదా? ఇది వాస్తవం కాదా? నేను చెప్పేది తప్ప. అదేవిధంగా ఆనాడు రైతు కళ్ళల్లో పుట్టెడు ధైన్యం ఉండేది, కానీ ఈరోజు ఆయన పొలంలో ఆయన కళ్ళంలో పుట్ల కొద్ది ధాన్యం ఉంటున్నమాట, వాస్తవం కాదా? ధైన్యం నుంచి ధాన్యం వరకు ఈ 7.5 ఏళ్లలోనే ఎదిగి వచ్చింది తెలంగాణ రైతు, తెలంగాణ వ్యవసాయం అనేది అవాస్తవమా? ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలు కాదా? ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఏంది అంటే, ఇంతకుముందే నేను చెప్పిన అన్నమో రామచంద్ర అనే కాడ నుంచి దేశానికి అన్నం పెట్టే పరిస్థితి, ఎఫ్సిఐ గోదాముల్లో పట్టణంతా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాముల్లో పట్టణంతా ధాన్యం, కేంద్రమే చేతులెత్తేసి మేము కొనలేము ముర్రో, మీ సత్తా మేము చూడలేకపోతున్నాం, మా వల్ల అయితలేదు కొనుడు, మేము చేతగానులమని చెప్పే స్థాయికి ఎదిగిన మాట వాస్తవం కాదా? ఈరోజు తెలంగాణలో రైతులు పండిస్తున్న పంట చూస్తే దేశమే ఈ రికార్డుల పంట చూసి ముక్కున వేలేసుకునే పరిస్థితి లేదా? నేను చెప్తున్నది అవాస్తవమా? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లెక్కలు కనబడతలేవా? ఇవన్నీ తెలంగాణ రైతు సర్కారు సాధించిన విజయాలు కాదా? దిక్కుదోచని రైతులకు దిక్సూచిగా నిలిచిన పాలకుడు కేసీఆర్. ఇవాళ మాకు సంతోషం ఏంటంటే ఈరోజు ఎక్కడెక్కడో చూస్తున్నాం కేసీఆర్ గారి ముఖ చిత్రాన్ని పెడుతూ ముగ్గులేస్తున్నారు. అద్భుతమైన వాళ్ళ పంట పొలంలో ఒక ఎకరం పక్కకు పెట్టి ఆ పొలం నిండా ముగ్గేసి ధన్యవాదాలు చెప్తున్నారు. చాలా గర్వంగా అనిపిస్తున్నది. ఇవాళ కేసీఆర్ పంపిన 50,000 కోట్ల ముల్లే చేరింది ప్రతి పల్లె, ప్రతి పల్లెను చేరింది, ప్రతి మనిషిని తట్టింది. మా మీద చాలామంది చాలా విమర్శలు చేస్తారు, తెల్లారు లేస్తారు, కానీ వాస్తవం ఏంటంటే ఈరోజు ఇక్కడ ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు రైతు బంధు తీసుకుంటారు. మళ్ళీ ప్రతి ఒక్కరు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు, ప్రతి ఒక్కరి అకౌంట్లో పడుతుంది. లెక్కలు చెప్పండి కూడా చెప్తా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఎంత తీసుకున్నాడు, చాలా గమ్మత్ అనిపిస్తుంది. కొన్ని కొన్ని రైతు బంధును విమర్శిస్తారు, అట్లాంటి ఇట్లా ఇట్లెట్లా అంటారు, కానీ వాళ్ళ ఖాతాల్లో మాత్రం నిక్షేపంగా సొమ్ము పడుతుంది, దాన్ని వాడుకుంటారు, బ్రహ్మాండంగా తింటారు. వాళ్ళు ఇంత ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే కేసీఆర్ గారు ఆసరా పెన్షన్ పెడితే ఒక ఆయన దాన్ని విమర్శిస్తూ మాట్లాడండి, కానీ వాళ్ళ సొంత తండ్రి గారికి ఆసరా పెన్షన్ వస్తున్నది. వాళ్ళ తండ్రికి అన్నం పెట్టాడు కానీ తండ్రికి కూడా మళ్ళీ కేసీఆర్ గారే ఆసరాగా నిలబడాలి, కానీ ఆయన కూడా విమర్శిస్తాడు, ఆయన కూడా మాట్లాడతాడు. ఇది ఈరోజు తెలంగాణ యొక్క వాస్తవ ముఖ చిత్రం. రైతు బంధు అనేది ఏదో నాలుక చివరి నుంచి వచ్చిన పథకము కాదు. కేసీఆర్ గారికి అన్నదాతతో నుండే ఆత్మీయ బంధం, అన్నదాతతో టీఆర్ఎస్ పార్టీకున్న పేగుబంధం అనేది ఈరోజు రైతు బంధుతో మరింత సుదృఢమైంది. ఇతర పార్టీలు పెట్టుబడిదారులకు సాయం చేస్తాయి, కార్పొరేట్ల పన్నులు మాఫీ చేస్తాయి, కానీ తెలంగాణ గవర్నమెంటు పెట్టుబడికి సాయం చేస్తుంది, రైతుకు రుణమాఫీ కూడా చేసిన ఏకైక ప్రభుత్వం, ఏకకాలంలో చేసిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. నేను రైతన్న అడుగుతా ఉన్నా, ఎకరానికి 7కి 10,000 ఇచ్చే రోజు వస్తుందని, పెట్టుబడి సాయం ఇచ్చే రోజు వస్తుందని ఎప్పుడన్నా కలగన్నరా మీరు? ఇలాంటి పథకం ఒకటి వస్తుంది, ఇట్లాంటి నాయకుడు కలిసి వచ్చే కాలానికి నడిసేచ్చే కొడుకు అన్నట్టు కేసీఆర్ వస్తాడు, ఇటు పెద్ద సాయం చేస్తాడు, ఆయనను చూసి ఇతర రాష్ట్రాలు దేశ ప్రధానమంత్రిని నేర్చుకునే పరిస్థితి వస్తుందని ఎన్నడన్నా ఆలోచించినమా? దయచేసి ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. 60,00,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, 60,00,000 కోట్లు రైతుకు 60 పైసా ఇయ్యని రోజు నుంచి 60,00,000 కోట్లు మీ అకౌంట్లో పడతాయని చెప్పి ఎన్నడన్నా తెలంగాణ రైతన్నలు వాళ్ళ కుటుంబాలు కలగన్నారా, ఊహించినరా? ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 50,000 కోట్ల రొక్కం ఇచ్చి మీ దుఃఖం తుడిచిన నాయకుడు, మీ దుఃఖాన్ని తీర్చిన నాయకుడు భారతదేశంలో ఇంకెక్కడ నన్ను ఉన్నడా? దేశంలోని రైతన్నలు ఆలోచించాలి. మాటలు మస్తుగా చెప్పచ్చు, ఏముంది, మాటలతోని కోటలు కట్టేయచ్చు, కానీ మాటలతో కోటలు కట్టుడు కాదు, చేతల్లో చూపెట్టి రైతుకు అండగా నిలబడ్డ ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ మాత్రమే కాదా? ఈ 75 ఏళ్ల భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఇంకెవరన్నొక్కరున్నారా ఆయనకు ధీటుగా రైతులకు సాయం చేసిన వాళ్ళు? దయచేసి ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఒకసారి మనం మననం చేసుకుంటే రుణమాఫీ ఒక్కటే తీసుకుంటే, మొదటి టర్మ్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,144 కోట్ల రుణమాఫీ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. 1,00,000 రూపాయల వరకు చేస్తామని మేము చెప్తే మాకు పోటీగా ఒక ఆయన ఢిల్లీకి వెళ్ళి వచ్చి 2,00,000 చేస్తామని చెప్పిండు, కానీ ప్రజలు ఆయన నమ్మలే, మమ్మల్ని నమ్మిండ్రు,
మమ్మల్నే అధికారం ఇచ్చి నించోబెట్టి కేసీఆర్ అయితేనే న్యాయం చేస్తాడని నమ్మితే 16,144 కోట్లు మరిప్పటికే సాయం చేయడం జరిగింది. రెండవ విడత కూడా రుణమాఫీ చేస్తామని చెప్పినాం. అందులో భాగంగా ఇప్పటికే ఒక 4 లక్షల పైచిలుకు రైతన్నల కోసం రుణమాఫీ పాక్షికంగా చేసినాం. మిగతాది కూడా కరోనా వల్ల కొంత జాప్యమైనా మిగతాది కూడా తప్పకుండా ప్రభుత్వం చేస్తుంది, రైతన్నకు ఆ విశ్వాసం ఉంది. అదేవిధంగా రుణమాఫీ మాత్రమే కాకుండా రైతులకు మేము వచ్చేసరికి 2014లో బకాయి ఉండే ఇన్పుట్ సబ్సిడీ 1,325 కోట్ల పాత బకాయి 2014 పూర్వం ఉన్న బకాయిని పూర్తిగా చెల్లించింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ రుణమాఫీ కాకుండా ఇన్పుట్ సబ్సిడీ 1,325 కోట్లు. ఇప్పుడే నేను చెప్పినాను మీకు 65 లక్షల రైతు కుటుంబాలకు. మరి ఈ రోజుతో సరిగ్గా ఈరోజు ఎందుకు పెట్టిన ప్రెస్ మీట్ అంటే ఈరోజే జనవరి 10వ తారీఖు నాడే 50,000 కోట్ల రొక్కం, మరి దాదాపుగా 2.5 కోట్ల రాష్ట్ర జనాభాకి, అంటే 65 లక్షల కుటుంబాలంటే దగ్గర 2.5 కోట్లు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కలుపుకుంటే ప్రత్యక్షంగా ఈ స్కీమ్ ద్వారా లాభం పొందిన వారు 2.5 కోట్ల మంది అని చెప్పొచ్చు. ఒక రైతు బందే కాదు, సరే రైతు బంధును కాపీ కొట్టి ఒక ఆయన పీఎం కిసాన్ అని పేరు పెట్టుకోవచ్చు, ఇంకొక ఆయన కాలియా అని పెట్టుకోవచ్చు, ఇంకొకరు కృషికి బంధువు అని పెట్టుకోవచ్చు. మా నుంచి ఎంతోమంది మంచి స్ఫూర్తి పొంది చేయొచ్చు, తప్పేం లేదు. దేశంలో రైతుకు లాభం అయితే చాలా సంతోషం. రైతు బీమా అనే ఒక అద్భుతమైన పథకాన్ని తెచ్చింది కూడా కేసీఆర్. రైతు బీమా ఒక స్కీమ్ కాదు, రైతు బీమా రెగ్యులర్ స్కీమ్ కాదు, అది అదొక రెవల్యూషనరీ స్కీమ్. ధీమాని ఇవ్వడం ఒక కుటుంబానికి, ఒక భరోసాని ఇవ్వడం, ఒక రక్షణ కవచంలాగా ప్రభుత్వం నీకు ఉంటుందని చెప్పడం సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మేమే ఎంతోమంది రైతులు గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతు ఎక్కడన్నా చనిపోతే వాళ్ళ కుటుంబాలని పరామర్శించడానికి పోతే వాళ్ళ కుటుంబం యొక్క దయనీయమైన పరిస్థితి, ఎక్కడ తెల్లారో చప్పులోడు మీద పడతాడో, ఎక్కడ ఏం జరుగుతుందో అనే దయనీయమైన పరిస్థితి నుంచి ఈరోజు మా అన్న కేసీఆర్ ఉన్నాడు, మాకు 5 లక్షల రూపాయలు ఒక వారం 10 రోజుల్లో వస్తాయి అని చెప్పే విశ్వాసాన్ని ఇచ్చింది. ఆ రైతు కుటుంబానికి వెలగట్టలేని ధీమానిచ్చింది రైతు బీమా. ఇది మామూలు విషయం కాదు రైతు బీమా. ఇప్పటికీ కరెక్ట్గా 2014 నుంచి 2018 వరకు, అంటే 17-18 వరకు రైతు బీమా ప్రారంభం కాకముందు తెలంగాణ ప్రభుత్వం 1,089 మంది రైతులకు, అంటే రైతు బీమా ప్రారంభం కాకముందే వాళ్ళకు కూడా 6 లక్షల రూపాయలు చొప్పున సాయం అందించింది. దాంతోపాటు రైతు బీమా 2018 ఆగస్టులో ప్రారంభమైన తర్వాత ఈరోజు వరకు 3,205 కోట్ల రూపాయలను ప్రీమియం రూపంలో ప్రభుత్వం చెల్లించింది. రైతులకు ఎంతమందికి లాభం జరిగింది, ఎన్ని కుటుంబాలకు దీనివల్ల లబ్ధి చేకూరిందంటే, ఇప్పటి వరకు 2018 తర్వాత నుంచి ఈరోజు వరకు లెక్క తీస్తే 70,000 పైచిలుకు కుటుంబాలకి 3,535 కోట్ల 70 లక్షల రూపాయలు ఈరోజు వరకు వారందరికీ వారి ఖాతాలో. ఇందులో ఒక్క పైసా రాజకీయం ఎక్కడా లేదు, డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో 5 లక్షలు పోయి ఎవరు నామినీ అయితే వాళ్ళ ఖాతాలో పడతాయి. ఇట్లాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు. నేను ఇది సాధికారంగా సవాల్ చేస్తూ చెప్తున్నా, ఎక్కడన్నా ఉంటే మీరు చూపెట్టండి. రావచ్చు పొలిటికల్ టూరిస్టులు, డైలాగులు కొట్టచ్చు, ఏమన్నా మాట్లాడచ్చు. వాళ్ళ రాష్ట్రాల్లో ఇప్పుడు రైతు బంధు రైతు బీమా లాంటి స్కీమ్ ఉందా, కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చే స్కీమ్ ఉందా, ఏదన్నా మాట్లాడచ్చు, నోటికి ఏదైనా ఇంతస్తంత మాట్లాడచ్చు, కానీ ఇట్లాంటి స్కీమ్ ఎక్కడన్నా ఉందా చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రైతన్నలు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇక సాగునీటి రంగంలో కేసీఆర్ గారు సాధించిన విజయాలు, సాగునీటి రంగం అల్టిమేట్గా వ్యవసాయ విస్తరణకి వ్యవసాయదారులకే ఉపయోగపడే సబ్జెక్టు మీకు తెలుసు. సాగునీటి రంగంలో ప్రపంచమే అబ్బురపడే విధంగా అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కట్టి 82 మీటర్ల ఎత్తు నుంచి మేడిగడ్డ నుండి 612 మీటర్ల ఎత్తున్న కొండపోచమ్మకు ఎత్తిపోసి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నుంచి 0.5 పైసా సహాయం లేకుండా కట్టింది కేసీఆర్. ప్రపంచం చైనీస్ ఎగ్జిక్యూషన్ గురించి మాట్లాడుతుంది, చైనాలో ఇంత బాగా కడతారట, ఇంత వేగంగా కడతారట, కానీ కాళేశ్వరం ప్రాజెక్టును కాలంతో పోటీ పడి 3.5-4 గంటలలో రికార్డు వ్యవధిలో పూర్తి చేసింది భారతదేశంలో ఏ ప్రభుత్వమో కాదు, కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. అందుకే మేము అంటున్నాం, వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో. ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలి ఎట్లా కట్టాలి ప్రాజెక్టులు, ఇంత వేగంగా కట్టాలని. రంధ్రాన్వేషణ చేసుడు కాదు, భారతదేశంలో ఏ ప్రభుత్వమైనా సరే 75 ఏళ్లలో ఇంత పెద్ద ప్రాజెక్టును ఇంత వేగంగా కట్టిందా, దమ్ముంటే చూపెట్టమని చెప్పి నేను 2 జాతీయ పార్టీలని సవాల్ చేస్తా ఉన్నాను. ఎక్కడైనా సరే 75 ఏళ్లలో ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు
ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఎక్కడైనా ఇంత వేగంగా నిర్మాణం చేయగలిగినరా? మీ ముఖాలకు ఆ తెలివి ఉందా? నేను సవాల్ చేస్తాను. అదొకటే కాదు, ఒకవైపు దేవాదుల, దుమ్ముగూడెం, కాంతాన్పల్లి ఇట్లా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇవన్నింటినీ రీఇంజనీరింగ్ చేస్తూ ప్రజలకు అవసరమయ్యే, రైతులకు లాభమయ్యే దిశగా వాటిని రీడిజైన్ చేస్తూ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా చిన్న నీటి వనరులను కూడా సంరక్షిస్తూ చెక్ డ్యాంలు కడుతూ 1200 చెక్ డ్యాంలు నిర్మిస్తూ మిషన్ కాకతీయ రూపంలో చిన్న నీటి చెరువులను బ్రహ్మాండంగా వాటిని కూడా సంరక్షించుకుంటూ ఖర్చు పెట్టిన మొత్తం 1,16,150 కోట్లు. 1,16,150 కోట్లు. ఇంకా ఏమైనా ఉంటే ఎక్కువనే ఉంటుంది తప్ప తక్కువైతే ఉండదు, అది మాత్రం పక్క. అంటే ఇంత పెద్ద ఎత్తున ఇంత వేగంగా ప్రాజెక్టులు కట్టి రైతన్నలకు నీళ్ళిచ్చి దానివల్ల జరిగింది ఎందుకు కూడా చెప్తానండి. ఎంత కొత్తగా వచ్చింది ఆయకట్టు అది కూడా చెప్తా. ఇదంతా చేసింది కేసీఆర్ నాయకత్వం కాదా? ఒకవైపు కాళేశ్వరం, మరొకవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఈ రెండు కేసీఆర్ గారికి రెండు కళ్ళు. కాళేశ్వరం పూర్తయింది, పాలమూరు కొన్ని కోర్టు కేసులు, కొంతమంది దుర్మార్గుల అడ్డగోలు వాదనల వల్ల కొంత జాప్యం జరగవచ్చు, కానీ అది కూడా పూర్తి చేసేది చేయబోయేది కేసీఆర్. తెలంగాణ రైతన్న ఈ విషయం గమనించాలి. ఎవరు పడితే వాళ్ళు, ఏది పడితే అది మాట్లాడితే దయచేసి నమ్మవద్దు, దయచేసి విశ్వసించవద్దు. ఉత్తర తెలంగాణకు ఊపిరి కాళేశ్వరం అయితే దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. అది మా రంగారెడ్డి, పూర్వ రంగారెడ్డిలోని వికారాబాద్ కావచ్చు, అదేవిధంగా మేడ్చల్ కావచ్చు, అదేవిధంగా రంగారెడ్డి కావచ్చు, మొత్తం పూర్వ పాలమూరు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా అందరు కూడా రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా అది కూడా కేసీఆర్ గారు పూర్తి చేస్తారు. గొప్ప విషయం ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనేది మేము ఆనాడు ఉద్యమంలో. ఈరోజు నిధులను మాత్రమే తెలంగాణ ప్రజల ఇళ్లలోకి మళ్ళించడం కాదు, నిధులు అంటే సంక్షేమ రూపంలో, అభివృద్ధి రూపంలో నిధులను మాత్రమే తెలంగాణ సంపదను తెలంగాణ పేదలకు అందజేయడంలోనే కాదు, నదులను కూడా మళ్లించి తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేసిన ఘనత మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది, మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారిది. ఎప్పుడు కేసీఆర్ గారు చెప్తుండే ఆనాడు చెరువులు తాంబాలాలైనవి, ఈరోజు చెరువులు ఏ ఊరికి పోయినా మీరు చూడొచ్చు. మీ ఊళ్ళకు మీరు అందరూ గ్రామీణ నేపథ్యం నుంచి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మీ ఊరికి పోతే మీరే చూడొచ్చు. ఆనాడు చెరువులు తాంబాలాలు అయితే ఈరోజు గంగాలాలు లెక్క నిండా ఉన్నాయి, నిండు కొండలు లెక్క ఉన్నాయి. వాస్తవం కాదా? దయచేసి చూడండి, మీ ఊళ్ళో చెరువు తీరుతనలు మీరే చూడండి. ఇలా చెరువు నిండింది, చేను పండింది. ఆ మధ్యన నేను ఒక మీటింగ్లో మా రంజిత్ రెడ్డి గారి ఇంట్లో ఒక మీటింగ్ పెడితే ఒక పెద్ద ఆయన గొప్ప మాట చెప్పిండు, కృష్ణారెడ్డి గారని. ఆయన ఐతిపాంలా అని ఊరు జడ్చర్ల నియోజకవర్గం. నేను అడిగిన కృష్ణారెడ్డి గారు, ఆయన మెడికల్ కాలేజ్ యొక్క ఎస్విఎస్ అని ఉంటుంది ఆడ మహబూబ్ నగర్లో, ఏం సార్ మీరు, మీకే ఓటేస్తా, మీకేనా ఆశీర్వాదం ఉంటుంది అన్నాడు. ఏదో నేను అడిగినా చెప్తున్నా సార్ అని నవ్వుకుంటా. అంటే ఆయన అన్నాడు, లేదండి నేను నన్ను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అది ఆ ఊరి పేరు ఐతిపాంలా. ఒకప్పుడు నన్ను అడిగితే ఎవరన్నా వచ్చి, కృష్ణారెడ్డి నీ చేయిన్ ఎక్కడుందంటే నేను చెరువు కింద నా చేను ఉందని చెప్తుంటే, కానీ ఇలా కేసీఆర్ వచ్చినాక సిచ్యువేషన్ రివర్స్ అయింది, చెరువు కింద చేను కాదు, చేను కిందకి చెరువు వచ్చింది సార్ నా ఊళ్ళే అని కృష్ణారెడ్డి గారు నాతో స్వయంగా చెప్పిన మాట. ఒక పాలమూరు బిడ్డ గర్వంగా చెప్పిండు నవ్వుకుంటా. మరి ఏం చేస్తారు సార్ మీరంటే, ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారంటే, ఏం చేస్తాం సార్, ఇంకా మేము కూడా రొయ్యల చెరువులో చేపల చెరువులో ఆలోచన చేయాలిగా, నీళ్ళు గంతగానం అయిపోయినాయి అని చెప్పి మాట్లాడిన మాట. ఎక్కడి తెలంగాణ ఎక్కడికి వచ్చింది? తెలంగాణలోని పాలమూరు వలసల జిల్లా, బీడు భూముల జిల్లా, బీడు భూములకు ఖిల్లా అది. అట్లాంటి పాలమూరులో రొయ్యల చెరువులు చేపల చెరువులు అని చెప్పి మా అన్నలు రైతన్నలు ఆలోచించే పరిస్థితి వచ్చిందంటే ఈ సామాన్యమా? దయచేసి ఆలోచన చేయండి. మండు వేసవిలో నా నియోజకవర్గం సిరిసిల, మా శ్రీధర్ ఇన్నో ఉన్నాడు, మా నర్మాల చెరువు కట్టి 60 ఏళ్ళే, ఎన్నడూ పొరపాటున ఒక్కసారి కూడా వర్షాకాలంలో దుంకినట్టు లేకపోతే లేదు, కానీ ఎర్రటి ఎండల్లో ఏప్రిల్ మాసంలో నర్మాల చెరువు మత్తడి దుంకుతుందని కళలో కూడా ఏ సిరిసిల రైతన్న నేను ఊహించలే. అట్లాంటి అద్భుతాన్ని కూడా ఆవిష్కరించింది కేసీఆర్ నాయకత్వం. ఈ ఒకటిగా అట్లా చెప్పాలంటే ఇక చాలున్నాయి, కానీ ఒకటి మాత్రం వాస్తవం, దేశానికి వెన్నుముక రైతన్న అంటారు. ఇవాళ మేము గట్టిగా గర్వంగా సగర్వంగా గల్లా ఎగిరేసి కాలర్ ఎగిరేసి చెప్తున్నాం, దేశానికి వెన్నుముక రైతన్న అయితే ఆ తెలంగాణ రైతన్నకు వెన్నుదన్నుగా నిలబడ్డది మా నాయకుడు కేసీఆర్. ఇది అక్షర సత్యం, ఎవరు అవునన్నా కాదన్నా ఇది అక్షర సత్యం. దిక్కుదోతన్ రైతుకు దిక్సూచిగా నిలిచిన నాయకుడు, నదులకు నడక నేర్పిన నాయకుడు, పెండింగ్ ప్రాజెక్టులను పరుగులు పెట్టించిన నాయకుడు కేసీఆర్. వ్యవసాయ ముఖ చిత్రాన్ని, రైతు బతుకు చిత్రాన్ని, పల్లెల ఆర్థిక చిత్రాన్ని సమూలంగా శాశ్వతంగా మార్చేసిన ఏకైక సీఎం భారతదేశంలో కేసీఆర్.
ఇది వాస్తవం అవునన్నా కాదన్నా ఎవరు ఏమన్నా ఇది వాస్తవం నాడు తెలంగాణ ఉద్యమానికి ముందుండి బ్రహ్మాండంగా మార్గదర్శకత్వం వహించిన నేడు తెలంగాణ రైతాంగానికి ముందుండి అన్ని రకాలుగా అండగా నిలబడి నాంది పలికితూ నాయకత్వాన్ని వహిస్తున్న అది కేసీఆర్ సొంతం నేను ఇదివరకు కూడా చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ ఈరోజు చేసే కార్యక్రమాలు మా ప్రభుత్వ విధానాలు ఇతర పార్టీలకు ఎన్నికల నినాదాలు గర్వంగా చెప్తా ఉన్నా మిషన్ భగీరథం ఏం తీసుకుంటే మీ హర్ ఘర్ జల్ అని కాపీ కొట్టుకున్నారు నో ప్రాబ్లం పెట్టుకోండి అదేవిధంగా మేము రైతు బంధు తెస్తే మీరు పిఎం కిసాన్ అని ఇంకోటని పేరు పెట్టుకున్నారు పెట్టుకోండి కానీ తెలంగాణను నిందించకండి తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ ప్రజల్ని అవమానించకండి ఇంకొక మాటలో చెప్పాలంటే ఏం జరిగింది మరి ఇవన్నీ జరిగితే అని మీరు అడగవచ్చు ఏం జరిగిందంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్ని కార్యక్రమాలు చేయడం వల్ల ఇంత పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టు ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున రైతు బంధు ఇచ్చి ఇవన్నీ చేయడం వల్ల ఏం జరిగింది అంటే తెలంగాణ ఏర్పడ్డ నాడు కొంతమందికి అర్థమైన మిత్రులకు ఎకానమీ చూసే మిత్రులకు అర్థమవుతుంది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్ వాజ్ 1.8% గ్రోత్ రేట్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్ వాజ్ 1.8% ప్రైమరీ సెక్టర్ అంటే ప్రాథమిక రంగం అంటారు ప్రాథమిక రంగంలో అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ ఉంటాయి దాని యొక్క వృద్ధి రేటు 1.8% 2013-14 ఈరోజు 2020-21 నాటికి అంటే పోయిన ఆర్థిక సంవత్సరం నాటికి కరోనా ఉన్నా ఇంకోటి ఉన్నా 8.1% చేరింది 1.8 నుంచి 8.1%కు పెరిగిందంటే 7 సంవత్సరాల్లో 6.3% వృద్ధి రేటును సాధించింది ఈ ప్రాథమిక రంగంలో తెలంగాణ తెలంగాణలో జిఎస్డిపి ఏదైతే ఉంటుందో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రాష్ట్ర స్థూల ఆదాయం అందులో వ్యవసాయం యొక్క వాట గణనీయంగా పెరిగి 21% ఈరోజు చేరింది ఇది తెలంగాణలో వ్యవసాయ విస్తరణ వల్ల జరిగిన లాభం మనం రైతుకు పెట్టుబడి ఇవ్వడం వల్ల జరిగిన లాభం ఏంటంటే మన ఎకానమీ సైజు కూడా పెరుగుతూ వచ్చింది జిఎస్డిపి ఆధారంగానే మనకు అప్పు పుడుతుంది జిఎస్డిపి ఆధారంగానే మన రాష్ట్ర పరపతి పెరుగుతుంది కాబట్టి ఈ జిఎస్డిపి పెరుగుదలలో కూడా రాష్ట్రం యొక్క ముఖ్యంగా రైతన్న యొక్క కాంట్రిబ్యూషన్ కూడా గణనీయంగా ఉన్నది ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నది 83 లక్షల కొత్తగా ఆయకట్టు సృష్టించింది కేసీఆర్ నాయకత్వం పుట్లకు పుట్లుగా ఆ లెక్క ఎఫ్సిఐల లెక్క చెప్తే మీరు అడ్డం పడతారు వాళ్లకు వాళ్ళ గోదాముల్లో పట్టణంత ధాన్యాన్ని పండించింది తెలంగాణ రైతన్న ఆయన కండగా నిలబడ్డది కేసీఆర్ ఒక ఉచిత విద్యుత్ 24 గంటలు రైతులకి ఉచితంగా విద్యుత్ ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ ఒక్క ఉచిత విద్యుత్ కోసం ఈరోజు దాకా తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఖర్చు గత 7.5 ఏళ్లలో 41,600 కోట్ల రూపాయలు అంటే యావరేజ్గా 6,000 crores పర్ యానం యావరేజ్గా ఈ మధ్యన పెరిగింది ఎట్లెట్ల వ్యవసాయ విస్తరణ పెరిగితే అట్ట పెరుగుతూ వచ్చింది ఈ బడ్జెట్ తీసుకుంటే 10,500 కోట్లు పెట్టుకున్నాం ఉచిత విద్యుత్ కోసం అంటే సగటున 6,000 పైచిల్కు కోట్లు పత 7.5 సంవత్సరాలుగా ఖర్చు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం అదేవిధంగా రైతు బంధు సమితిలు ఏర్పాటు చేసి రైతులను సంఘటిత శక్తిగా మలిచేదానికి రైతు బంధు సమితిలు ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుని నియమించి కేబినెట్ ర్యాంకునిచ్చి రైతుకు ఆ హోదానిచ్చి వారిని బ్రహ్మాండంగా అన్ని రకాలుగా ఆదుకున్నది తెలంగాణ ప్రభుత్వం 2,601 రైతు వేదికల నిర్మాణం చేసి దాని మీద దాదాపు 600 కోట్ల నేను చెప్తాను 573 కోట్ల రూపాయలు ఖర్చు చేసి బ్రహ్మాండంగా 5,000 ఎకరాలకు ఒకటి చొప్పున ఒక క్లస్టర్ను నిర్మాణం చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 417,000 టన్నులు గోదాముల సామర్థ్యం తెలంగాణలో ఈరోజు 24,73,000 టన్నులు అంటే 6 రెట్లు గోదాముల సామర్థ్యాన్ని పెంచింది తెలంగాణ ప్రభుత్వం ఫామ్ మెకనైజేషన్ కోసం అంటే ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్లు కానీ ఇంకోటి కానీ 7.5 ఏళ్లలో పెట్టిన ఖర్చు 951,29,00,000 రూపాయలు పంటలు కొనుగోలు కోసం ఒక వరి ధాన్యాన్ని కొనడానికే ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు 1,000 కోట్ల రూపాయలు ఉద్యానవనాలు ఆయిల్ పామ్ల పెంపకం కోసం పెడుతున్న ఖర్చు 485,59,00,000 రూపాయలు రైతు కల్లాలు 100,000 కట్టాలని టార్గెట్ పెట్టుకున్నాం దానికోసం పెడుతున్న ఖర్చు 750 కోట్లు కేవలం ఇది మాత్రమే కాదు రైతుకు అన్ని రకాలుగా ఆర్థికంగానే కాదు అన్ని రకాలుగా వెన్నుదన్నుగా ఉండాలన్న ఉద్దేశంతో ఒక సమగ్రమైన చట్టం తెచ్చి రైతుకు ఎవరైనా నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మితే వారికి పీడీ యాక్టు పెట్టి లోపలిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అంత కఠినంగా రైతుకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో అంత కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం
రైతు ఇబ్బంది పడకుండా, రైతు గందరగోళానికి కాకుండా, మళ్ళీ ఆఫీసుకు పోతే లంచాలు ఇవ్వాల్సి వస్తుందనే పద్ధతి లేకుండా ధరణి లాంటి అద్భుతమైన పథకం తీసుకొచ్చి ఈరోజు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఒక పైసా లంచం ఇవ్వకుండా అద్భుతంగా చేసుకునే అవకాశాన్ని తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో, అద్భుతమైన ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. ఇంకా చెప్పాలంటే ఎట్లా పెరిగింది తెలంగాణలో వ్యవసాయ విస్తరణ అంటే 2014లో ఒక అంచనా ప్రకారం తెలంగాణలో ఉన్న మొత్తం ట్రాక్టర్లు 94,000. ఈరోజు 7.5 ఏళ్లలో అంటే 94,000 అంటే అవి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మొన్నటిదాకా 94,000. ఈరోజు తెలంగాణలో ఉన్న ట్రాక్టర్ల సంఖ్య 215,000 ట్రాక్టర్లు. తెలంగాణలో 2014 నాటికి 6,300 హార్వెస్టర్లు ఉండే, ఈరోజు 14,500 హార్వెస్టర్లు అయినాయి. తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను ఆకర్షించే స్థాయికి పెరిగింది. ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి కూలీలు పనిచేస్తూ ఉన్నారు. ఇది మాత్రమే కాదు, తెలంగాణలో ఈరోజు మనం తీసుకున్న వివిధ కార్యక్రమాల వల్ల ఎంత అద్భుతంగా వ్యవహారం జరుగుతున్నది అంటే, కేవలం రైతులకి సంబంధించిన వ్యవసాయం డైరెక్ట్గా మాత్రమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా అపారమైన వృద్ధి కనబడుతూ ఉన్నది. అందుకే నేను ఈ మాట అంటే కొంత మీకు అతిశయోక్తిలాగా అనిపించవచ్చు, కానీ నేను అంటా మీరు మళ్ళీ చూస్తారు. మేము ఏం చెప్పినా ముందు మీకు కొంత ఇంపాసిబుల్గా కొంత విచిత్రంగా అనిపిస్తుంది, కానీ డెఫినెట్గా తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అందుకున్న అన్ని విజయాలతో పాటు ఇది కూడా అందులో నమోదవుతుంది. తెలంగాణ ప్రస్తుతం ఒక 5 అద్భుతమైన విప్లవాల ముంగిట ఉన్నది, నిలబడి ఉన్నది. అందులో మొట్టమొదటిది సస్య విప్లవం, అది ఇప్పటికే దాని ఫలితాలు కనబడుతున్నాయి. రెండవ సస్య విప్లవం, సస్య అంటే అగ్రి రెవల్యూషన్, మా ఇంగ్లీష్ రిపోర్టర్లు కూడా ఉన్నారు వెంకటరామ్ లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు, అగ్రికల్చరల్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్ కూడా అనొచ్చు. అది ఇప్పటికే మన కళ్ళ ముందు కనబడుతుంది. పట్టణాన్ని వడ్లు పుట్ల కొద్ది ధాన్యం ఇవ్వాలా తెలంగాణలో ఎక్కడ పోయినా కనబడుతున్నది. కాటన్లో కానీ, వడ్లల్లో కానీ, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల్లో కానీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. రెండవది గులాబీ విప్లవం. గులాబీ విప్లవం అంటే ఇది కాదు, గులాబీ విప్లవం అంటే మాంస ఉత్పత్తి రంగంలో తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడ పోయిందంటే, కేంద్ర ప్రభుత్వం 2019లో ఒకటి పశుగణన కార్యక్రమాన్ని చేసింది. చేస్తే అందులో వాళ్ళే చెప్పారు, మేము చెప్తలేము, ఇది కూడా వాళ్ళే చెప్పారు, గొర్రెల సంఖ్యలో డబల్ అయింది ఎక్కడ మొత్తం లైఫ్ స్టాక్ డెవలప్మెంట్లా అంటే తెలంగాణ, మొత్తం భారతదేశంలో. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినామంటే మాంస ఉత్పత్తి కూడా ఎట్లా పెరిగిందంటే 2014-15తో పోలిస్తే 2020-21లో 106.29% మాంస ఉత్పత్తి పెరిగింది తెలంగాణలో. మాంసం కొనడమే కాదు, ఇలా మరి ఇక్కడ కేటర్ చేసే పరిస్థితి కూడా తెలంగాణలోని గొర్రెల పెంపకందారుల కోసం తీసుకున్న కార్యక్రమం. ఈ పథకంలో మనం ఇప్పటికీ లబ్ధిదారులు 388,585 మా యాదవ సోదరులను కవర్ చేసుకున్నాం. 81.6 లక్షల గొర్రెలను పంపిణీ చేసుకున్నాం. అవి మళ్ళీ పునరుత్పత్తి చేయడం వల్ల డబల్ పైప్ అయిపోయినాయి. మొత్తం చేయబడ్డ ఖర్చు ఇప్పటి వరకు 4,914,61,00,000 రూపాయలు. ప్రభుత్వ సబ్సిడీ 3,685 కోట్లు. మిగతాదంతా కూడా మరి లబ్ధిదారు పెట్టుకున్నది. 130 లక్షలు మరి పునరుత్పత్తి ద్వారా కొత్తగా గొర్రె పిల్లలు వచ్చినాయి. మరి ఈ రకంగా సంపద సృష్టించడం గులాబీ విప్లవం అంటే ఇది, మాంస ఉత్పత్తిలో. ఇంకోటి శ్వేత విప్లవం, వైట్ రెవల్యూషన్. ఒకనాడు డైరీ తమ తమ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వ డైరీనే కునారిల్లే విధంగా చేసి దాన్ని సిక్కు చేసి బంద్ చేసిన ప్రభుత్వాలు గతంలో ఉండే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు విజయ డైరీ, ఎక్కడైతే ప్రభుత్వం సింహభాగం వాటాగా కలిగి ఉంటుందో ఆ విజయ డైరీ ఈరోజు నష్టాల బాట నుండి తిరిగి లాభాల బాటను బట్టి ప్రభుత్వానికి డివిడెండ్ ఇచ్చే స్థాయికి చేరుకున్న మాట వాస్తవం కాదా? ఇది లాభాల బాట పట్టింది, ఎప్పటికప్పుడు ఆడిట్ చేస్తాం, మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అంటే, మనం విజయ డైరీ పాల రైతులకు ఇచ్చిన ప్రోత్సాహకాల వల్ల లాభాల బాట పడ్డారు. వారు ఇప్పటికీ మాకు ఇచ్చిన డివిడెండ్ చూసుకుంటే పెద్ద ఎత్తున ఉన్నది. మొత్తంగా ఈ రకంగా ఒక గ్రీన్ రెవల్యూషన్, ఒక వైట్ రెవల్యూషన్, అదేవిధంగా చేపల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవడం ద్వారా ఒక బ్లూ రెవల్యూషన్. దాదాపు 2016 నుంచి ఇప్పటి వరకు 353 కోట్ల చేప పిల్లల పంపిణీ చేయడం వల్ల 19,398 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేసినాం. దీనివల్ల ఈరోజు తెలంగాణలో చేపలు దొరకని ఊరు లేదు. ఎడబోయినా కూడా మీరు బ్రహ్మాండంగా జల పుష్పాలు బ్రహ్మాండంగా తినే పరిస్థితున్నది. ఇది వాస్తవం. మీరు ఎక్కడ పోయినా, ఏ ఊరికి పోయినా కరోనా సమయంలో మాకు చెప్తా ఉన్నారు మిత్రులు,
చేపలు విపరీతంగా దొరుకుతున్నాయి, ఊళ్ళోనే దొరుకుతున్నాయి, ఇదివరకు ఆడుకోబోయేది ఇక్కడనే దొరుకుతున్నాయి అని చెప్పే పరిస్థితి. ఈ రకంగా మొత్తం మేము పెట్టిన ఖర్చు ఇంకా ఎక్కువనే ఉంటుంది, తప్ప తక్కువ ఉండదు. నేను చెప్పేది రైతు బంధుకు 50,000 కోట్లు, రైతు బీమాకి 3,000 పైచిల్కు కోట్లు, రుణమాఫీకి 19,000 కోట్లు, ఉచిత కరెంటుకు 41,786 కోట్లు, సాగునీటి రంగానికి 116,000 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు 951 కోట్లు, రైతు వేదికల నిర్మాణానికి 573 కోట్లు, రైతు కల్లాల నిర్మాణానికి 750 కోట్లు, గొర్రెల పంపిణీకి 5,000 కోట్లు, పాడి పరిశ్రమకు 2,000 కోట్లు, చేపపిల్లలకు 20,000 కోట్లు. ఈ రకంగా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధిస్తే మొత్తం చూసినట్టయితే 270,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఇది మా కమిట్మెంట్. నోటి మాటలు, ఊకదంపుడు ఉపన్యాసాలు, సొల్లు కబుర్లు కాదు. ఇంత భారీగా నేను సవాల్ చేస్తున్నా ఈరోజు ఈ తెలంగాణ భవన్ వేదికగా. ఐ ఛాలెంజ్ బోత్ నేషనల్ పార్టీస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఇంత పెద్ద ఎత్తున పోయిన 7 సంవత్సరాల్లో భారతదేశం 27 రాష్ట్రాలు ఉన్నాయి. యూ కమ్ ఫార్వర్డ్, వీఆర్ రెడీ ఫర్ ఎ డిబేట్. ఎవరైనా రండి, వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పనికిమాలిన మాటలు చెప్పి ప్రజలను గందరగోళం చేసుడు కాదు. ఇట్లా స్థిరంగా ఒక వ్యూహంతో అద్భుతంగా ఒక ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్న ప్రభుత్వం భారతదేశంలో, మీరు మీ ఆధ్వర్యంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఉన్నదా? ముందుకు రండి, మాతో శ్వేతపత్రాల్లో పోటీ పడదాం. ఇప్పుడు నేను ఇది లిటరల్గా వాట్ హావ్ ఐ డన్, ఐ హావ్ పబ్లిష్డ్ వైట్ పేపర్ విత్ ఆల్ డేటా. శ్వేతపత్రాల్లో పోటీ పడదాం, నల్ల చట్టాల్లో కాదు. శ్వేతపత్రాలు ప్రచురించే ప్రభుత్వం మాది, నల్ల చట్టాలు తెచ్చే ప్రభుత్వం మీది. మీకు మాకేం పోలిక అసలు నాకు అర్థం కాదు. వచ్చి మాట్లాడుడు, ఒర్రుడు, రోజొక్కలు వచ్చి తిట్టిపోవుడు, ఇది కాదు, తిట్ల పురాణం కాదు. దమ్ముంటే, చేతనైతే రైతులకు మీరు భారతదేశంలో ఏ రాష్ట్రంలో మాకంటే ఎక్కువ చేసినారు? ఇప్పుడు నేను చెప్పిన మొత్తం లెక్క చెప్పిన, మీకు బోరు కొట్టినా చెప్పిన. నాకు తెలుసు మీకు మాల్ మసాలా లేకపోతే మీకు నచ్చదు. మే సిలియ కైనాచారం కి ఆకే కేసీఆర్ గవర్నమెంట్ కో ఉస్కా తౌహీన్ కర్నా, ఉస్కో గవర్నమెంట్ పే కుచ్ అణషణ్ బోల్కే జానా బహుత్ ఆసాన్ హై, ఆసాన్ బాత్ హై. ఇట్స్ వెరీ ఈజీ టు క్రిటిసైజ్, ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు ఇన్ఫ్యాక్ట్ ఆఫర్ కామెంట్స్ విచ్ డు నాట్ మేక్ ఎనీ సెన్స్. పొలిటికల్ టూరిస్ట్ ఆర్ వెల్కమ్, యూనో వీఆర్ అవర్ టూరిజం ఇండస్ట్రీ ఈజ్ ఇన్ బ్యాడ్ షేప్, ఆల్ కైండ్స్ ఆఫ్ టూరిస్ట్ ఆర్ వెల్కమ్, నో ప్రాబ్లమ్. బట్ ఆకే అణషణ్ బోల్కే జానా అచ్చీ బాత్ నహీ హై. ఆప్ మే సవాల్ కర్ రహా హూ, మే పూచ్నా చాహతా హూ, జితనే భీ ముఖ్యమంత్రి ఆ రహే హై, జితనే భీ ఫార్మర్ సీఎం యహాన్ పే ఆ రహే హై, కహీ భీ కోయీ భీ రాజ్య మే హిందుస్తాన్ మే పిచ్లే 75 సాల్ మే ఆపకే లీడర్షిప్ మే, చాహే ఆపకే హో యా ఆపకే ప్రెడెసెసర్ కే లీడర్షిప్ మే హో, కహీ భీ ఐసా కామ్ హువా హై క్యా? 7.5 సాలో మే ఇత్నా బదలావ్. ఆప్ బాత్ కర్తే రహతే హై అచ్చే దినో కీ, పతా నహీ వో కబ్ ఆయేంగే. ఆప్ బాత్ కర్తే హై వికాస్ కీ, పతా నహీ వో కబ్ ఆయేగా. బట్ తెలంగాణ మే మే ఆజ్ ఆధార్ సహిత్ ఆప్కో బోల్నా చాహతా హూ కీ హమ్నే యే కియా హై. హమ్నే 2.5 కరోడ్ తెలంగాణ కీ జనతా జో హై ఉస్కో ఫాయిదా పహంచానే కా ఏక్ బృహత్తర్ కార్యక్రమ హమ్నే కియా హై. బతాయియే అగర్ ఆప్కే పాస్ డేటా హై, క్యూంకి హమ్ జాంతే హై కీ ఆప్ నో డేటా అవైలబుల్ సర్కార్ హై, తో యకీనన్ ఆప్కే పాస్ నహీ హోగా. క్యూంకి హమ్ జైసా మేనే కహా ఆప్కా హమలా ఔర్ జుమ్లా కీ సర్కార్ హై, హమలా ఔర్ జుమ్లా కీ జుగల్బందీ వాలీ సర్కార్ ఆప్కీ హై. తో ఇసిలియే అగర్ ఆధార్ హై, ఆధార్ ఆధార్ మనే ఆధార్ కార్డ్ నహీ, డేటా హై, డేటా కే సహిత్ ఆయియే, ముకాబ్లా కీజియే తెలంగాణ కే సాత్. తెలంగాణను క్రిటిసైజ్